ఓకే, దిస్ ఈస్ బాలగోపాల్ తాతాజీ, స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఇంగ్లీష్, జెడ్పీపీహెచ్ స్కూల్, లింగంపర్తి ఆఫ్ ఏలేశ్వరం మండలం. టుడే దిస్ ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కైండ్స్ ఆఫ్ వెబ్స్. వెబ్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్, వీ ఆఫన్ కన్ఫ్యూజ్ టువర్డ్స్ దెమ్. వెబ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ టాస్క్ ఇన్ ఇంగ్లీష్, బట్ వీ ఫాలో సమ్ సింపుల్ మెథడ్స్. ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ టాస్క్ టు లెర్న్ దెమ్ ఈజీలీ అండ్ వీ కెన్ యూజ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కైండ్స్ ఆఫ్ వెబ్స్. వెబ్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్, వీ నో వెరీ వెల్ అబౌట్ దెమ్, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సమ్ ఆఫ్ అస్ డో నాట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ అండ్ హౌ టు డిస్టింగ్విష్ వెబ్స్. నౌ ఐ ఎనేబుల్ యూ హౌ టు లెర్న్ దెమ్ అండ్ హౌ టు యూజ్ దెమ్ ఇన్ ఏ సింపుల్ వే అండ్ ఇన్ ఎన్ ఈజీ వే, ఈజీ మేనర్. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ వెబ్, మెయిన్ వెబ్, సెకండ్ వెబ్, థర్డ్ వన్ ఈజ్ లెక్సికల్ వెబ్, ఫోర్త్ వన్ ఫినిట్ వెబ్, ఫిఫ్త్ వన్ నాన్ ఫినిట్ వెబ్, ట్రాన్సిటివ్ వెబ్, ఇంట్రాన్సిటివ్ వెబ్, ఆక్సిలరీ వెబ్, వెబ్స్ ఆఫ్ సేమ్ ఫార్మ్స్, రెగ్యులర్ వెబ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వెబ్స్. ఓకే, ఫస్ట్ లెట్ అస్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వెబ్స్. ఫస్ట్ లెట్ అస్ టేక్ దీస్ త్రీ వెబ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ వెబ్, మెయిన్ వెబ్ అండ్ లెక్సికల్ వెబ్. దీస్ త్రీ వెబ్స్ ఆర్ యూజ్ టు సే ఎన్ యాక్షన్, టెల్ ఎన్ యాక్షన్. ఓకే, ప్రిన్సిపల్ వెబ్, మెయిన్ వెబ్ అండ్ లెక్సికల్ వెబ్, దీస్ త్రీ వెబ్స్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ ద స్టేట్, ద పొజిషన్ ఎన్ యాక్షన్ అండ్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇట్ దీస్ త్రీ వెబ్స్ డిస్క్రైబ్ అండ్ టెల్ అస్ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మెయిన్ వెబ్స్ ఆర్ ప్రిన్సిపల్ వెబ్స్ ఆర్ లెక్సికల్ వెబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ ఈట్, ద వెబ్ ఈట్, స్లీప్, ప్లే, క్యాచ్, స్టడీ, లైక్ దట్. దీస్ వెబ్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఎ స్టేట్, పొజిషన్ ఆర్ ఎన్ యాక్షన్. సచ్ కైండ్స్ ఆఫ్ వెబ్స్ ఆర్ కాల్డ్ ప్రిన్సిపల్ వెబ్స్, మెయిన్ వెబ్స్ ఆర్ లెక్సికల్ వెబ్స్. ఓకే, నెక్స్ట్ లెట్ అస్ గో అబౌట్ ఫినిట్ వెబ్. ఓకే, ఫినిట్ అండ్ నాన్ ఫినిట్ వెబ్, ఫినిట్ అండ్ నాన్ ఫినిట్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ దీస్ టూ వెబ్స్. ఓకే, నౌ ఐ యామ్ గోయింగ్ టు రైట్ డౌన్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, రాజు వెంట్ టు మార్కెట్. రాజు వెంట్ టు మార్కెట్ టు బై vegetables. Okay, Raju went to market to buy vegetables. First of all, we should know how many verbs are there in the sentence. First of all, you identify how many verbs are there in the sentence. This sentence contains two verbs. First one is went and second one is to buy. Okay, the verb which is after the subject is called finite verb. The verb which comes immediately after the subject is called a finite verb. The verb which serves and which supports the first verb is called non-finite verb. Non-finite verb, it supports and gives us some information. Finite verb may be changed and it is changed for sometimes according to the subject, but non-finite verb does not get any change. Okay, I will give you another example also. Ravi goes to market to buy vegetables. To buy vegetables. Here you observe one thing, that is in the past tense the verb is in the present state went. In the present tense it changed as goes, but to buy, the reason, the second verb, the non-finite verb does not get any change here. This is called non-finite. The verb which does not get any change is called a non-finite verb,
the verb which changes according to the subject and the tense is called a finite verb. Okay friends, let us continue the topic. Transitive and intransitive. Already we have gone through the principal verb, main verb, lexical verb and so on. Now transitive and intransitive. First of all, we can easily identify what is a transitive and what is an intransitive by the given these examples. Okay, he eats an apple, first sentence. He subject eats verb, the an apple is the object. Okay, here the object's reflection and response will be on the subject. Is there a response of the object over the subject? That kind of verbs are called transitive verbs. Okay, transitive verb means the verb which has reaction or reflection of the object over the subject. Second one, she washed clothes. The clothes are washed by him. The clothes were washed by him. It bit him. He was bitten by it. I watch a movie. A movie is watched by me. Like that, the sentence which is to be converted into the passive voice, the sentences which are called as transitive. The sentence, the verb which is in the sentence is called transitive verb. Okay, second one, intransitive. Intransitive verb means the verb which does not has the reaction of the object over the subject. The baby sleeps well. Here the well is a word which does not reflects over the subject, the baby. Okay, next, second one, he plays very well. Okay, here the verb describes, the verb describes about the person's action, and very well describes his performance or his talent over the game, but it does not reflect over the subject like the transitive verb eat, wash, bit and watch. These verbs are transitive verbs because the reflection of the reaction of the object over the subject is here. But whereas in these sentences, these verbs does not have the reaction of the particular, their reaction over the particular subject. Thank you. Next, let us go through the auxiliary verbs. These verbs are totally 24 in number. Auxiliary verbs also called as helping verbs and supporting verbs. These verbs supports the main verb, particularly the principal, main or lexical verb. These verbs are different kinds. First five are called as B forms. First five are called B forms. Am, is, are, was, were. These five verbs are called main verbs. The second category, do, does, did, are called do forms. Do forms. Third category, have, has, had. These three verbs are called as have forms. Have forms. Okay, rest of the verbs, all these verbs are called as modals. These verbs are called as modals. Okay, these verbs give us better support to the main, principal or lexical verbs. These are called as auxiliary verbs. Already I told you that these are also called as supporting or helping verbs. Totally 24 auxiliary verbs are there. We should go through them for the better conversation and better writing of the particular language, this language. Okay. Next, let us switch over to regular verbs, irregular verbs, lastly the verbs of same kind. Okay, the verbs which are called as regular verbs are the verb which forms its past tense. Okay, the verb which forms its past tense with the letters, and at the end of the verb, the letter T, D or ED. Okay, the verb which forms its past tense with the letters at the end T, D or ED are called
రెగ్యులర్ వెర్బ్స్. ఓకే, ద వెర్బ్స్ విచ్ ఫార్మ్స్ ఇట్స్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ మీన్స్ వి టు దిస్ వన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వర్డ్ ఆర్ దిస్ వెర్బ్ ద లెటర్ టి డి టి ఆర్ డి విల్ కమ్. దట్ టైప్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెర్బ్స్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ ద వెర్బ్స్ విచ్ ఫార్మ్స్ ఇట్స్ పాస్ట్ టెన్స్ బై ద లెటర్స్ టి అండ్ డి అట్ ద ఎండ్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెర్బ్స్. ఓకే, హియర్ ద ఎగ్జాంపుల్స్ క్యాచ్ కాట్ స్కాట్ టీచ్ థాట్ థాట్ లెర్న్ లెర్న్డ్ లెర్న్డ్ డ్యాన్స్ 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 ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వెర్బ్ అంటే ఇన్ ద పాస్ట్ వెర్బ్ ద లెటర్ డి ఆర్ టి మస్ట్ కమ్ దెన్ ఓన్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ రెగ్యులర్ వెర్బ్స్. సెకండ్ వన్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. హియర్ ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ దట్ మీన్స్ వి టు ఆర్ సింపుల్ పాస్ట్ ఫామ్ ఫార్మ్స్ బై ద సింపుల్ చేంజ్ ఇన్ ద ఫస్ట్ వెర్బ్ దట్ ఈస్ కాల్డ్ మెయిన్ వెర్బ్. హియర్ ద వెర్బ్ ఈజ్ డ్రైవ్ డిఆర్ఐవి బట్ సెకండ్ ఫార్మ్ ఈజ్ డ్రోవ్. సెకండ్ ఫార్మ్ ఈజ్ డ్రోవ్ ద సింపుల్ చేంజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ హియర్ ఓ ఈజ్ యూజ్డ్ లైక్ దట్ స్విమ్. హియర్ ద లెటర్ ఐ ఈజ్ హియర్ బట్ హియర్ ద లెటర్ చేంజెస్ యాజ్ ఐ చేంజెస్ యాజ్ హియర్ ద సింపుల్ చేంజ్ ఇన్ ద వర్బల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది సింపుల్ చేంజ్ ఇన్ ద వర్బల్ దీస్ వెర్బ్స్ ఫార్మ్స్ దేర్ పాస్ట్ టెన్స్. దీస్ వెర్బ్స్ ఫార్మ్ దేర్ పాస్ట్ టెన్స్. సచ్ కైండ్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ థర్డ్ వన్. సెకండ్ ఫార్మ్ ఈజ్ సాంగ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఐ ద లెటర్ ఏ కమ్స్ హియర్ టేక్ ఏ బట్ హియర్ ద లెటర్స్ ఓ డబుల్ ఓ కేమ్ హియర్. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఆల్రెడీ యూ గాట్ ద డిఫరెన్స్ ఐ థింక్. రెగ్యులర్ వెర్బ్స్ ఫార్మ్స్ దేర్ పాస్ట్ టెన్స్ బై ద లెటర్స్ టి అండ్ డి ఎట్ ద ఎండ్ దట్ మీన్స్ ఇన్ దేర్ పాస్ట్ ఫార్మ్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ద సింపుల్ చేంజ్ ఇన్ ద వర్బల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సింపుల్ చేంజ్ ఇన్ ద వర్బల్ దే ఫార్మ్ దేర్ పాస్ట్ ఫార్మ్ పాస్ట్ వెర్బ్. సో దిస్ కైండ్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. లాస్ట్లీ ద వెర్బ్స్ ఆఫ్ సేమ్ ఫార్మ్స్. దీస్ వెర్బ్స్ హ్యావ్ నో చేంజ్ ఇన్ దేర్ త్రీ ఫార్మ్స్ V1 అండ్ V2 అండ్ V3. దీస్ ఫార్మ్స్ ఆర్ సేమ్ ఇన్ ద ఇన్ దీస్ వెర్బ్స్ సెట్ బెట్ లెట్ రీడ్ క్వాక్ క్యాస్ట్. దోస్ వెర్బ్స్ ఆర్ సేమ్ ఫార్మ్స్ ఇన్ దేర్ త్రీ ఫార్మ్స్. సేమ్ వెర్బ్ ఇన్ దేర్ త్రీ ఫార్మ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. గుడ్ ఈవినింగ్.